వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయచ్చు. వాట్ ఈస్ హిస్ లైఫ్ స్టైల్ ఏంటండి? వాడు లైఫ్ స్టైల్ ఏంటి? ఇంట్లో ఉండడం 24/7 నైట్ అండ్ డే రాత్రింబగళ్ళు ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తాడు అనుకున్నారా? బిజినెస్ అకౌంట్ చూసుకుంటాడు అనుకుంటారా? ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీలో 2-3 కంపెనీలు చేరి నైట్ డ్యూటీ ఓ చాట డే డ్యూటీ ఓ చాట చేసి ఒక చోట చేసి డబ్బులు సంపాదిస్తాడు అనుకున్నారా? ఏం చేస్తాడండి రాత్రింబగళ్ళు? ఎక్కడ తిరుగుతున్నాడు? సమాధులలో తిరుగుతున్నాడు. సమాధుల్లో ఏముంటాయి? సమాధుల్లో ఏముంటాయండి? చచ్చిన పీనుగులు ఉంటాయి. నిన్న చచ్చింది, మొన్న చచ్చింది, 3 ఏళ్ల క్రితం చచ్చింది, 10 ఏళ్ల క్రితం చచ్చింది, ఎండిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన శరీరాలు. వారు విడిచి వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిన వాళ్ళ యొక్క ఆత్మలు, ఆ దురాత్మలు, ఆ దయ్యపు ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అక్కడ. మీ అడ్రస్ ఎక్కడా అంటే సమాధుల దొడ్డని ఎవడని చెప్పాడనుకో, ఎగదగా చూస్తాడు నీ అంక. కాళ్ళు ఎట్లున్నాయి, ముందుకునే వెనకునే అని చూస్తాడు. ఏంటండి సమాధుల దొడ్లో ఎవరు ఏముంటాయి? ప్రేతలు ఉంటారు, దెయ్యాలు ఉంటాయి, చచ్చిన వాళ్ళు ఉంటారు. మనుషుడు చూడండి, ఈ రోజున సమాధుల దొడ్లు అమ్మడి తిరుగుతున్నాడు. ఇవాళ సమాధుల దొడ్లు అనే పేరుకి వేరే ఉన్నాయండి. ఇప్పుడు పబ్బులు అంట. పబ్బుల్లో లైట్లు ఉంటాయా లైట్లు ఉండవా? ఉంటాయంట. ఏం లైట్లు? ఎలుగెలిగి ఆరిపోతుంటాయంట. ఏది కనపడదు అన్నమాట సరిగా. ఏంటంటే లైట్ ఉన్నా కనపడద్ది, లైట్ ఆరిపోయినా కూడా మనం కొంచెం చూసుకుంటే కొంచెం ఏదైనా కనపడద్ది. మేడన్నా ఇలిగిలిగా ఆరిపోతాడంటే ఏమో తిట్ట చెప్పండి. కళ్ళు మూసి మూసి తరవండి, కొంచెం తిట్టిట్ట అనండి. అన్నట్టు చూద్దాం ఏం కనపడుతుందో చూడండి. అనండి, అరే అనట్టు కబాన్ కబాన్ డూ ఇట్. ఏం కనపడుతుంది? వెలుగా చీకట, చీకట వెలుగా, వెలుగా చీకట గందరగోళం కట్ట 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 అంటున్నట్టు. ఏం తెలీదు ఏంటండి? నీ మొదటికున్న మనిషి ఇట్టిట్ అనేటప్పటికీ మనుషులు మారిపోతుంటారు. ఈ అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి వస్తుంది, ఆ అబ్బాయి పోతాడు ఇంకొక అబ్బాయి వస్తాడు అనమాట. అది పబ్బు. ఏంటంటే అక్కడ నీచమైన స్థితిలో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కలకత్తాలో రోజు మీటింగ్కి వెళ్ళాం మేము. పక్కన ఊరికి హౌరాకి వెళ్ళి కలకత్తా రూమ్కి వచ్చేటప్పటికి మధ్యరాత్రి 1 గంట అయింది. రూమ్లోకి వెళ్తుంటే వారండి, ఆ యొక్క హోటల్ రోడ్ల మీద అంతా చాలామంది గుంపులు 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 ఎవరిని వస్తున్నారు? అబ్బాయిలు అమ్మాయిలు ఏంటేంటో రంగులు పూసుకొని, ఏంటేంటో పొట్టి బట్టలు వేసుకొని ఫుల్గా ఊగిపోతూ తాగుతూ వస్తే ఏంటి వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడే పబ్ అయ్యిందంట. ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట దాకా డ్యాన్సులు వేసుకొని ఇప్పుడు వెళ్ళకపోవడానికి ఊక్కుంటూ పోతున్నారు ఎవడెవడో. ఏంటండి సమాధుల దొడ్డి అర్ధరాత్రులు పబ్బులు, క్లబ్బులు, మూవీ హాల్స్, రోడ్ల మీద సిటీ దట్ నెవర్ స్లీప్స్, న్యూయార్క్ సిటీ అనేవాళ్ళు. ఇప్పుడు అలాంటి సిటీలు అన్ని దేశాల్లో పెరిగిపోతున్నాయంట. భారతదేశంలో కూడా అలాంటి సిటీస్ వచ్చేసాయంట. ఇప్పుడు రాత్రి ఏదో తెలియదు, పగలేదో తెలియదు, తిరుగుతూనే ఉంటారు రోడ్ల మీద జనం. షాపింగ్, ఆల్ నైట్ షాపింగ్ అంట. ఇప్పుడు కొత్త రకం మోడల్ తెలుసా మీకు? ఇప్పుడు ఆల్ నైట్ షాపింగ్, తెల్లారేదాకా ఎప్పుడైనా షాపింగ్ చేసుకో, ఎప్పుడైనా కొట్లు తెరిసే ఉంటాయి. 10 అయితే పల్లెటూరులో అయితే, 7 అయితే షాపులన్నీ మూసేస్తారు. ఏంటండి పట్టణాల్లో అయితే 10 అయితే షాపులన్నీ మూసేస్తారు. కానీ ఈ రోజుల్లో నైట్ ఏదో తెలీదు, పగలేదో తెలీదు. ఈ తిరిగే వాళ్ళల్లో 90% ఎవరు చెప్పండి? 70 ఏళ్ళ ముసలోళ్ళ, 60 ఏళ్ళ ముసలమ్మల, ఎవరండి వీళ్ళు తిరిగేవాళ్ళు? యవనస్తులు. క్లబ్బులెంబడి తిరుగుతారు, పబ్బులెంబడి తిరుగుతారు, రోడ్లెంబడి తిరుగుతారు, రేసులు, బైకులు వేసుకొని బియ్యి 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 ఇట్టిట్టిట్టిట్ట పోతారు. అది ఏందో నాకు అర్థం కాదు. ఒకడు పోయాడు అనుకుంటే వెనకాల ఇంకొకటి వస్తాడు, మళ్ళీ ఇంకొకటి వస్తాడు. అంటే ఈ నాడు తరిమి, ఆ నీడి తరిమి, కుక్కలు తరుగుతుంటాయి చూడండి ఒకళ్ళకంటే కుక్కలు. ఒక్కొక్క పరిగెడుతుంది అనుకో, ఇంకొకటి పరిగెడుతుంది. ఎందుకు పరిగెడుతుంది తెలియదు, ఎక్కడికి పరిగెడుతుంది తెలియదు. అది పరిగెత్తుంది కాబట్టి ఇది పరిగెడుతుంది. అది గయ్యమంటే గయ్యమంటది అంతే. అండి సైలెన్సర్లు తీసేసి ఉయ్యి 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 అని రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ భయపెడితే ఎంత ఆనందమో. పెద్ద హీరోని వెళ్తాను నేను. నీ అదుపులో నువ్వు లేవు, కామన్ సెన్స్ లేదు, నువ్వేం చేస్తున్నావు నీ తెలియటం లేదు. నిన్ను పట్టి పట్టి పీడిస్తున్న దురాత్మలు
నీ జీవితాన్ని వేస్ట్ చేస్తున్నాయి, నీ యవ్వనాన్ని వేస్ట్ చేస్తున్నాయి, నీ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, నీ డబ్బు వేస్ట్ అయిపోతుంది సమాధులలో, కొండలలో, సారాయి కొట్లలో, బ్రాంది కొట్లలో. ఏం చేస్తారంట వాళ్ళు? కేకలు వేయచ్చు, కేకలు వేయచ్చు. మనుషులు మాట్లాడటానికి దేవుడు సృష్టించాడా, కేకలేయటానికి దేవుడు సృష్టించాడా? కేకలు రంకెలు వేయేస్తాయి చెప్పండి. మీరు ఎప్పుడన్నా ఏనుగు గీకరించడం చూసారా? గుర్రవేలా సకిలిస్తే చెప్ప అని అంటది. ఇవన్నీ కేకలు రంకెలు వేసే జంతువులు అండి. మనుషులు ఏం చేయాలి? తెలుగన్నా, తమిళన్నా, అరోమన్నా, ఇంగ్లీష్ అన్నా చక్కగా మాట్లాడతారు. ఏంటంటే కానీ ఈడేం చేస్తున్నాడంట? ఏం కేకలేస్తాడు? మీరు ఎప్పుడైనా కేకలేస్తారా? అబ్బే, కోపం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు కంట్రోల్ తప్పిపోద్ది. కాబట్టి ఏమైపోద్ది? వాయిస్ రైజ్ అయిపోద్ది. ఈ గుండెల్లో అప్పటిదాకా దాచుకున్నవి ఉంటాయి చూడండి, కొంచెం లాక్ చేసి పెట్టుకున్నాయి. ఎప్పుడైతే ఆ కోపం వస్తుందో లోపట ఉన్న సరికంతా, అంటే అప్పుడు అట్ట చేసావు నన్ను, ఇప్పుడు ఇట్ట అన్నావు నన్ను, అన్ని పాతయన్నీ జ్ఞాపకం చేసుకొని హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇక నోటికి కంట్రోల్ ఉండదు. కొంతమంది నోరు అయితే అస్సలు కంట్రోల్ ఉండదు. నోటి నిండా శాపాలు ఉంటాయి. కొంతమంది నోటి నిండా స్టాక్ ఉంటాయి, బూతులు, పచ్చి బూతులు, నీచమైన బూతులు, మనుషులు మాట్లాడే బూతులు కావాయి. ఏంటంటే నేను అనుకుంటాను వీళ్ళకి లోపటన్న సైతాను అంటిస్తూ ఉంటుంది అనమాట, పేక ముక్కలు అంటించినట్టు. ఇదిగో ఇది మాట్లాడు. ఆ టైంలో నీకు ఎట్ట గుర్తు వస్తాయి చెప్పు? నీవు చేసిన ఉపకారంలో దేనికి మరమంటే ఒక్కటి కూడా గుర్తురాదే మందిరంలో కూర్చుంటే. ఒక్క ఉపకారం గుర్తురానుడికి నీకు కలిగిన అపకారాలన్నీ, 10-20 సంవత్సరాలు జరిగిన అపకారాలన్నీ వాగుతావే కోపం వచ్చినప్పుడు, అరుస్తావే, కేకలేస్తావే. మనం ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలండి. నేను ఇక్కడి నుంచి గట్టిగా మాట్లాడతాను, ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కాబట్టి. ఇదే ఒక ఉజ్జీవ సభ అయితే, 70,000 మంది ఉంటే ఇంకా గట్టిగా మాట్లాడతాను నేను. వాళ్ళందరికీ ఇంపాక్ట్ అవ్వాలని. అంతేగాని ఇంట్లోకి వచ్చారు భార్యతో మాట్లాడేటప్పుడు, ఏ అన్నం పెట్టావా, వస్తానా, ఏం కూరా అంటాడు ఎవడన్నా. ఈ గదిలో నుంచి ఆ గది మీద అరుస్తారు భార్యని, ఏమే కట్టవే, ఎక్కడ తెచ్చావు, ఏంటండి పిల్లల్ని అట్టగా అరుస్తారు. పిల్లల్ని మీరు అట్టారిస్తే పిల్లలు ఎట్ట అరుస్తారు చెప్పు, ఎట్ట అరుస్తారు చెప్పు, రారా అంటే వస్తాడా అంటాడు. ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నాన్న రా నాన్న అంటే వస్తున్నా నాన్న. ఏంటంటే మరి మనుషులు ప్రేమగా మాట్లాడాలి, దయగా మాట్లాడాలి, న్యాయంగా మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి పొసెస్డో, దురాత్మ చేత నింపబడతాడో, వాడు మాట్లాడే మాటలకు అర్థం లేదు, వాడు మాట్లాడే మాటలు సత్యం లేదు, వారి నోటి మాటల్లో ఆశీర్వాదం లేదు, వారి నోటి మాటలన్నీ కూడా నీచమైన హీనమైన మాటలతో నిండిపోయి ఉంటాయండి. నాకు కొన్నిసార్లు చాలా బాధ వేస్తుంది. ఈరోజు మన అసెంబ్లీస్ అవన్నీ కూడా లైవ్ ఇస్తున్నారంట కదా, అక్కడ వాళ్ళు అసెంబ్లీలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఒక డిగ్నిటీగా, ఒక నీతిగా చక్కగా మాట్లాడుకోవాల్సింది పోయి అక్కడ కూడా ఎరా పోరా అనే భాష, ఏంటంటే సాంప్రదాయం లేని, మర్యాద లేని భాషలతో ఒకడొకడు విమర్శించుకోవడం చూస్తున్నప్పుడు మన దేశం ఎంత గొప్పదని టీవీల్లో చూస్తున్న వాళ్ళు అందరూ అనుకుంటారు కదండి, అనుకుంటారు కదా. ఇంటిలో పోని అరుచుకున్నా అది వేరే, రోడ్డు మీద పోయి అరిస్తే నేను ఏమంటాడు చెప్పు. నువ్వు రోడ్డు మీద అరుచుకుంటా పోతున్నావు అనుకో, ఏ తప్పగా, ఏ తప్పగా, రే పరా, అంటే ఏమంటారు అందరూ? అమ్మ చాలా తెలివిగా వచ్చాడు మన సిటీకి, ఎవరో ఎక్కడి నుంచో మూడు నుంచి వచ్చినట్టున్నాడు, చంద్రమండలం నుంచి అనుకుంటాడో ఏమనుకుంటాడు చెప్పండి. ఇడెవడో పిచ్చోడు,
పిచ్చోడు మాటలకు అర్థాలు లేవు. ఎందుకు పెట్టింది నీకు పిచ్చి? పిచ్చి ఎందుకు పెట్టిందండి? పిచ్చి దెయ్యం పట్టింది నీకు. దెయ్యాలు పట్టిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. వీడు అదే జీవితం, ఎక్కడో తిరుగుతున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకేం చేస్తాడు చూడండి, తన్ను తాను రాళ్లతో. ఎవడనో కొడితే వేరే సంగతి, రాయి తీసుకొని వాడిని వాడే కోసుకుంటున్నాడు. ఒక అబ్బాయికి చేతి నిండా గాట్లు ఉన్నాయి. ఏంటయ్యా అంటే బ్లేడు తీసుకొని కోసుకున్నాడంట. కోపం వచ్చినప్పుడల్లా కోసుకుంటాడంట. ఏంటంటే ఎవరి మీద కోపం వచ్చిందంటే కాబోయే భార్య మీద అన్నాడు ఆయన, మన లవర్ మీద అన్నాడు. లవర్ మీద అసలు లవర్ ఎవరు నీకు? ఏంటండి ప్రేమించి పెళ్ళి ప్రేమిస్తున్నామో, ప్రేమించుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి కాదంటే ఒక కోత, రాకపోతే ఇంకొక కోత. ఇదేంద్రా నాయన, పిచ్చోడ. దేవుడిచ్చిన చక్కటి శరీరాన్ని గాయాలు చేసుకొని బాధ పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి చెప్పండి? ఈరోజు ఎంతమంది దేవుడిచ్చిన మంచి ఆరోగ్యమైన శరీరాన్ని, ఒక పసిబిడ్డ చూడండి ఎంత చక్కగా ఉంటుందో, ఒక చిన్న బిడ్డ ఎదుగుతుండగా చూడండి ఎంత నున్నగా ఉంటుందో. ఆ బిడ్డకు సరైన ఆహారం పెడితే, ఆహారం నిద్ర బిడ్డకు ఉంటే ఎంత అందంగా ఎంత నీట్గా తయారవుతుందో. అలాంటి బిడ్డలు, అలాంటి యవనస్తులు టీనేజ్లోకి రాగానే, మంచి గ్లామర్ రాగానే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, చాలా ఇదవుతుంది, బ్రాందీలు తాగుతున్నారు, విస్కీలు తాగుతున్నారు, బీర్ అంట. ఏంటయా తాగుతున్నావని తెలిసిందని అడిగాను ఒక అబ్బాయిని ఒకసారి, చెప్పేశారన్న నీకు అన్నాడు. అది ఎందు అది చెప్పారు లేదు సర్వసంగ, నువ్వు తాగుతున్నావా లేదు చెప్పు. లేదన్నా చాలా సన్నగా ఉన్నాను నేను, లావట్లేదంటే ఎవరో చెప్పారు బీరు తాగమని. బీరే తాగుతున్నానన్న, మరి ఇంకేం లేదన్నా. అవునాయనా, బీరు పడితే గేరు పడద్ది, ముందు బీరు తాగితే గేరు వేస్తావు, ఆ తర్వాత రమ్ము గిమ్ము జిమ్ము ఇవన్నీ ఉంటాయి అన్నీ. ఏంటండి యవనస్తులు సన్నగానే ఉంటారండి, సన్నగా ఉంటాం గొప్ప భాగ్యం. సన్నగా ఉన్న వాళ్ళే లావుగా తయారవుతారు. మీరు కావాలంటే కొంతమంది పిక్చర్లో నేను చూపిస్తాను చూడండి, ఈ మనిషికి ఆ మనిషికి సంబంధమే ఉండదు, చీపురు పొలంలాగా ఉంటారు, ఎముకల గూడులాగా ఉంటారు, తర్వాత బియ్యం బస్తాల్లో తయారవుతారు వాళ్ళు. మీరు తర్వాత లావవుదురు కానీ కావాలన్నప్పుడు, మీరు ఇప్పుడే లావవలసిన అవసరం లేదు. కానీ ఈరోజున మనుషుడు ఏదో కృత్రిమం చేసుకోవాలి, ఒక్కరోజునే లావైపోవాలి. ఏంటండి చేతులు పైకి తాడేసుకొని కట్టుకుంటేనంట రోజు పొడుగైపోతాడు అన్నాడంట అక్కడ. ఎవడు తను చింతించడం వలన మూరుడెత్తు చేసుకోలేడు. మనుషుడు కృత్రిమంగా తన శరీరాన్ని ఏదేదో ఆర్టిఫిషియల్ ఫుడ్డు జిమ్ము ఏంటంటే చేంటేంటో చేసి, నీ పనులన్నీ నువ్వు కష్టపడి చేసుకుంటే, నీ బాధ్యతలన్నీ నువ్వు నెరవేరిస్తే, నీకంటే మించిన ఆరోగ్యవంతుడు మరొకడు ఉండడు. నీ శరీరంలో ఏ రోగం రాదండి. రోగాలు రాకపోవడానికి కారణం కూర్చొని తింటమే. పనిచేసేవాడికి రోగం ఉండదు, హార్ట్లో అది రక్తం బ్లాక్ అవ్వదు, పెడితే పొతనే ఉండదు, క్లియర్ అయిపోతనే ఉండదు, ఏమన్నా కొట్టుకుపోతుంటుంది అంతే. పచ్చ ఆయసపడి పనిచేస్తే చెమట కార్చిన వాడికి చెమటలో లోపల ఇన్ఫెక్షన్లు అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. చెమట కారకూడదే, అయ్యో చెమట కారుతుందంట, అయ్యో కుళ్ళింది లోపటే ఉండాలంట, అందుకే లోపల అన్నీ చెప్పలే అన్నీ చెప్పలే. ఏంటండి ముక్కులో నుంచి చీవుడు వస్తుంటే ఈయన చీమవారు ఇంతకుముందు, ఇప్పుడు అట్ట కాదు. అదేం బంగారం కిందకి పోతేమో అని, కిందకు వస్తే కూడా మళ్ళీ మళ్ళీ పైకి ఎత్తుకుంటా. దేవుడు మనకి మనకే శుద్ధి అయిపోయేటట్టు సెల్ఫ్ క్లీనింగ్ పెట్టేశాడు లోపట. ఏంటండి ఇప్పుడు పక్షులు జంతువులు స్నానాలు చేస్తాయా? పౌరం వంటిది ఎంత నీట్గా ఉంటుందో, ఎంత సువాసన తెలుసా, దాంట్లో ఒక విధమైన ఆయిల్ వచ్చి దాన్ని ఇప్పుడు నున్నగా చేసేస్తుంటుంది, దాన్ని సరి చేసేస్తుంటుంది. దేవుడు అలా చేస్తే ఇవాళ మనుషుడు కృత్రిమానికి చోటిచ్చి బాగుపడదామనుకుంటూ పోడు చేసుకుంటున్నాడు, తను తానే రాళ్లతో కొట్టుకుంటున్నాడు. వేష ఇల్లు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇంటికి పోకు, అది పాతాళానికి దిగు మెట్లు, అది గాయపరచి పడదోసిన వారు అనేకులు,
శారీర లైంగిక సంపర్కాలకు చోటిచ్చేవారు తమ్ము తాము గాయపరుచుకుంటున్నారు. మద్యం సేవించేవాడు తను తాను గాయపరుచుకుంటున్నాడు. పొగ త్రాగేవాడు తను తాను గాయపరుచుకున్నాడు. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. ప్రతి చోట ఇప్పుడు రాశాడు పొగ త్రాగరాదు. ఏరోప్లేన్ ఎక్కితే అదే చెప్తారు. పబ్లిక్ స్థలాల్లో మనం పొగ త్రాగకూడదని మన దేశంలో చట్టం వచ్చింది. అయినా సిగరెట్ పెట్లు అమ్ముతూనే ఉన్నారు. తాగేవాళ్ళు స్మోకింగ్ రూమ్లోకి వెళ్ళి తాగుతూనే ఉన్నారు. మొన్న ఏదో ఎయిర్పోర్ట్లో చూశాను స్మోకింగ్ రూమ్ అని పెద్దది పెట్టి ఉందండి. అద్దాలు ఉన్నాయి లోపల. లోపల ఒక 30-40 మంది ఉన్నారు. ఓ పొగ గొట్టాలు వదులుతుంటే వీడు సిగరెట్ ఈడు తాగటంలా, ఈడు పొగ వాడు తాగుతున్నాడు, వాడు పొగ ఈడు తాగుతున్నాడు. ఉక్కిరి బిక్కిరి బయట నుంచి చూసేవాడికి నాకే ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. లోపల ఎట్టున్నారో నాకు తెలియదు. అసలు అతను ఏమంట తాకపోతే కడుపు నిండుద్దా పొగ తాగితే ఏంటండి? మంచిలు తాగితే దాహం తీరుతుంది. సిగరెట్ తాగినాడికి కడుపు నిండితే మళ్ళీ ఎందుకు అవుతాడు? ఇంకోటి రెండో తగిలిస్తాడు, మళ్ళీ రెండో ఎందుకు వెలిగిస్తాడు? ఒక ఆయన ఇలాగే ఎప్పుడు ఎందుకయ్యా ఎన్ని తాగుతావా అంటే మామూలుగా 2-3 తాగుతానండి, కోపం వచ్చినప్పుడు 2-3 పెట్టులు తాగుతాను అన్నాడు. ఏంటంట కోపం వచ్చినప్పుడు ఎన్ని తాగుతాడంట? 2-3 పెట్టులు. అంటే పుట్టుపుట్టుపుట్టుపుట్టుపుట్టుపుట్టుపుట్టుపుట్ట అసలే కోపానికి రక్తం ఉడుకుతుంది. దానికి తోడు పొగిలితే ఏమైందాడికి? క్షయరోగం రాదా? క్యాన్సర్ రాదా? బీపీ పెరగదా? దేవుడు చేసిన శరీరాన్ని మానవుడు పోడు చేసుకుంటున్నాడు. ఏది తినకూడదో తింటున్నాడు, ఏది తినాలో అది తినటం లేదు. ఇలా వాడు నాశనం చేసుకుంటూ బంధించ ఎవరి గదులు వదిలేశారు. పొత్త పని చెత్త చావుని వదిలేశారండి. పేరెంట్స్ అందరూ వదిలేశారు. ఇంకెవరు చేత కాలేదు. కట్టడం కట్టినా ఉండటం లేదు, చెప్పినా వింటం లేదు, బతిలాడినా వింటం లేదు. వాళ్ళ అమ్మ ఏడిచి ఉంటుంది, వాళ్ళ నాయన కొట్టు ఉంటాడు, వాళ్ళ అన్నదమ్ములు బతివేలాడు ఉంటారు. ఆయన నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం. కొత్త రకం ట్రెండ్ వచ్చిందంటండి, నా ఇష్టం నా రాజ్యం అంట. కొంతమంది యవనస్తులు అందరూ నా ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటే చేసుకుంటా, లేకపోతే చేసుకోను. నేను పెళ్లి చేసుకొని మళ్ళీ 4 బాయ్ ఫ్రెండ్స్ని పెట్టుకుంటాను. నువ్వు ఎవడు ఆడడానికి? అట్టయితే నన్ను చేసుకో, నువ్వు భర్తగా ఉండు, మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్ నాకు ఉంటారు. నాకు ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను నేను. ఒకరోజు మంగళవారం ఒకళ్ళు, సోమవారం ఒకళ్ళు, బుధవారం ఒకళ్ళు, గురువారం ఒకళ్ళు. సినిమాకు పోతే ఒక ఫ్రెండ్, సారా పబ్కి వెళ్తే ఇంకో ఫ్రెండ్, ఏంటండి చీర కట్టుకొని మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలంటే ఇంకో భర్త, 5 భర్తలు అంట, 7 భర్తలు ఉన్నారంట ఆమెకి. ఎవరికి? ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారండి. మనుషుడు తన దేవుని మార్గాలను పోడు చేసుకుంటున్నాడు. ఈరోజున అనేక మంది యవ్వన జీవితాలలో, అనేక మంది వ్యక్తుల జీవితాలలో విడుదల లేదు. దేశానికి స్వతంత్రత వచ్చింది కానీ మనిషికి స్వతంత్రత రాలేదు. మనిషి స్వేచ్ఛ జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం లేదు. ఎందుకంటే మన ఇళ్ళకి తాళంగా పొలవు, ఎందుకు మన ఇళ్ళకి సీసీ కెమెరాలు? ఓ 10-2000 రూపాయలు కట్ట అక్కడ పెట్టి ఎవరు తీసుకోవద్దురా అంటే మీ ఇంట్లో పిల్లలు తీసుకోకుండా ఉంటారా? మీ ఆవిడ తీసుకోకుండా ఉంటారా? మీ ఆయన జైలు పెట్టుకోకుండా ఉంటాడా? ఏంటండి ఈరోజు ప్రయత్నం చేయండి, 2000 అన్నీ పెట్టకండి, పోతాయి మొత్తం. ఒక 2000 రూపాయల నోటు పెట్టండి అక్కడ, ఎవరు తీయకండి అని అందరు చెప్పుకోండి ఫుట్ ఫ్యామిలీ ప్రేయర్లో. అది వారమంతా అక్కడే పెలపెల పెలపెల గాలి ఫ్యాన్ గాలి కెట్టిట్టు అంటున్నాడు, నన్ను తీసుకోవా నన్ను తీసుకోవా. అన్నా కూడా ముట్టుకోకుండా ఉన్నాడంటే మీ ఇంట్లో ఫ్రీడమ్ ఉందని అర్థం. ఏంటండి నువ్వు తాళం వేస్తే డూప్లికేట్ తాళం పెడితేస్తారు ఏమనుకున్నావు మనుషులు? అబ్బో ఎట్ట చేయాలో కూడా తెలుసు డూప్లికేట్ తాళాలు కొంతమందికి. ఏంటండి ఏ మనిషి ఒకరిని కొట్టి తిట్టి మార్చలేడండి. ఒక మనిషికి పాపము నుండి విడుదల వచ్చినప్పుడు తను స్వేచ్ఛగా జీవిస్తాడు, తన పాపం జోలికి వెళ్లకుండా జీవిస్తాడు. యేసుప్రభు చేసేది అదే. నిన్ను పరిశుద్ధపరుస్తాను, ప్రత్యేకపరుస్తాను, నీకు స్వతంత్రత ఇస్తాను, నీ జీవితంలో నీవు వర్ధిల్లేటట్టు చేస్తానంటున్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడాలి, తక్కువ లేవాలి. మన ముందు కొద్ది నిమిషాలే ఉన్నాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. మాలో అనేకులము నీవిచ్చిన స్వతంత్రతను దుర్వినియోగపరచుకొని పాపపు ఊబిలో చిక్కుకున్నామయ్యా, అప్పుల వలయములో చిక్కుకున్నామయ్యా, దురభ్యాసాలలో చిక్కుకున్నామయ్యా. ఒక విధమైన భయము, భీతి, దిగులు, చింత మా గుండెల్ని పట్టి పీడిస్తుందయ్యా.
నెమ్మది లేని జీవితాల్లో మేము ఉన్నాం. సాతాను మాతో గుజ్జలు తీస్తున్నాడయ్యా, సాతాను మా మీద పెత్తనం చేస్తున్నాడయ్యా, మా బ్రతుకులో సాతాను కార్యాలను జయించలేకపోతున్నామయ్యా. ఈరోజు మాకు స్వేచ్ఛ కావాలయ్యా. ఆ కలువరి సెలవులో నీవు కార్చిన రక్తములో మమ్మల్ని కడిగి అన్ని నామములకు మించిన యేసు నామములో ఉన్న విడుదల మేము పొందినట్లుగా, మా మీద ప్రభావము చూపిస్తున్న సమస్తమైన దురాత్మ శక్తులను నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదొలుచున్నాము తండ్రి. నీ బిడ్డనని చెప్పుకున్న మేమెవరము ఏ విషయంలోనూ సాతానికి లొంగకుండా, పాపానికి బానిసత్వం చేయకుండా, మా దేహములతో నిన్ను మహిమపరచటానికి, మా జీవితాలతో నిన్ను ఘనపరచటానికి సహాయము చేయము. ఇప్పటికే గెరాసీనుల దేశంలో దయ్యం పట్టిన వారి స్థితిలో ఉంటూ కట్టబడి విడుదల పొందలేని స్థితిలో పాపపు భూమిలో చిక్కుకొని బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని మనుషులకు బానిసలై భయపడిపోయి లోకానికి పాపానికి బానిసలైపోయిన స్థితిలో ఉన్న వారిని నాజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించుదాము తండ్రి. మేము నీ సొత్తయ్యా, నీవు మమ్మల్ని విలువ పెట్టి కొన్నావయ్యా, నీ సాక్షులుగానే బ్రతుకుతాం, నీ నామాన్ని మహిమపరుస్తాం. మా దేశానికి ఇచ్చిన స్వతంత్రత మా దేశ ప్రజలకు దయచేయను ఆయన, పాప బంధకాలలో ఉన్న వారికి విడుదల దయచేయను ఆయన, ఆర్థిక ఇబ్బందుల్లో పడి మూలుగుతున్న వారికి విడుదల దయచేయను ఆయన, మద్యపానానికి ధూమపానానికి వ్యభిచారానికి వంటి నీచమైన కార్యాలకు బానిసలైపోయి సంతోషము సమాధానము లేక దిగులుతో కుమిలిపోతున్న వారికి విడుదల దయచేయము తండ్రి. నిగ్గాయపడిన హస్తముతో మమ్మల్ని ముడితే చాలు, నీ ఒక్క గద్దింపు చాలు, అపవిత్రాత్మ ఇతరులోని ఇతన్ని విడిచిపెట్టు, మరలా ఇతరులోనికి ప్రవేశించొద్దని ఒక్క మాట చెబితే సంవత్సరాల తరబడి పట్టి పీడిస్తున్న సాతాను శక్తుల నుండి అటు విడుదల మా ఒక్కొక్కరికి దయచేయి. ఇంకా నిన్నెరగక మా గృహములలో పాప బంధకాలలో ఉన్న వారికి దయచేయము నాయన, మా దేశ ప్రజలందరికీ విడుదల దయచేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.